గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం మొదలైంది. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు వినోదాన్ని అందించే ప్రాజెక్టులను 100 రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 1 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. పర్యాటకులు అత్యధికంగా సందర్శించే విశాఖపట్నం, అరకు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, దిండి, సూర్యలంక, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల్లో రానున్న 3 నెలల్లో వివిధ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నదులు, సువిశాలమైన తీర ప్రాంతంలో వినోద సంబంధిత సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులివే. రాష్ట్రంలో మొదటిసారి విజయవాడ వద్ద కృష్ణానదిలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది. 500 మంది ఒకేసారి పాల్గొనేందుకు వీలుగా దీనిని రూపొందించనున్నారు. ఇదే తరహా ఫ్లోటింగ్ రెస్టారెంట్ను రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై ఏర్పాటుకు ప్రతిపాదించారు. విశాఖపట్నం, సూర్యలంక, కాకినాడ బీచ్లలో క్లాంపింగ్, గ్లాంపింగ్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. బీచ్ ఒడ్డున ఇసుకలో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తారు. విశాఖలోని తొట్లకొండ, అరకు, హాసిలిహిల్స్లో కారవాన్ పర్యాటకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 ప్రాంతాల్లో రాత్రివేళల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కారవాన్లలో బస చేసేందుకు వీలుగా వీటిలో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. విజయవాడలో బెర్మ్ పార్కు, విశాఖ ఋషికొండలో అడ్వెంచర్ పర్యాటకంలో భాగంగా 3 స్పీడ్ బోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, సూర్యలంక, విశాఖలో వాటర్ స్పోర్ట్స్లో భాగంలో 5 జెస్కీలు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో బెర్మ్ పార్కు నుంచి ఇబ్రహీంపట్నం, పోచమ్మగండి నుంచి పోలవరం భద్రాచలం మధ్య డబుల్ డెక్కర్ లగ్జరీ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కోనసీమ బ్యాక్ వాటర్లో సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోటు, విజయవాడలో మరో VIP బోటు ఏర్పాటు చేయనున్నారు.